हाय फ्रेंड्स, नेनु इवाला आरी वर्क ब्लौज डिजाइन ओक मंची ब्लौज डिजाइन చెప్తున్నాను. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. సో నేనేంటంటే ఇక్కడ ఆల్రెడీ డిజైన్ అనేది గీసుకున్నాను. ఏదైనా సరే అండి, మనం ఏదైనా ఒక డిజైన్ అనుకున్నప్పుడు దాన్ని ఒక పాత పేపర్ మీద ఆర్ క్లాత్ మీద పాత పేపర్ మీద మనం ఒక 2-3 సార్లు ఆ డిజైన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడే మనము దాన్ని డ్రా చేసుకోగలుగుతాము. ఎవరైనా సరే, ఎంత ఆర్టిస్ట్ అయినా సరే, ముందైతే దాన్ని ప్రాక్టీస్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే డిజైన్ వేసుకోగానే ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. నేను ఇక్కడ మనం దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే జరీ థ్రెడ్ జర్దోసి అండ్ లావ్ బీడ్స్ అండి, బీడ్స్ దండ ఒక లావ్ బీడ్స్వి. ఇంకా మనకు కావాల్సింది సీక్వెన్సెస్ అండి, అంటే సీక్వెన్సెస్ మన చెమ్కీస్ ఉంటాయి కదా, అవి కావాలి. నేను ఇక్కడ ఏంటంటే చైన్ స్టిచ్ వేసేసుకుంటున్నాను ఫస్ట్. ఇలా మొత్తము చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ చైన్ స్టిచ్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ మనము ఇది స్టార్ట్ చేసేసి ఇక్కడ నుంచి మొత్తం లైన్ మొత్తం చైన్ స్టిచ్ వేసేసుకొని ఆ లీఫ్ కూడా చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 లైన్స్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 4 లైన్స్ ఆఫ్ చైన్ స్టిచ్ వేసేసుకున్నాను. తర్వాత సెకండ్ 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసేసుకున్నాను. లీఫ్స్ వచ్చేసి 1 లైన్ చైన్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేసిందేమో 4 లైన్స్, తర్వాత ఏమో 2 లైన్స్, లీవ్స్కి వచ్చేసి 1 లైన్ చైన్ స్టిచ్ నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఇలా మీరు మొత్తము చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దీనికి దానికి నాట్ అనేది వేసేసుకొని చైన్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ నేను మొత్తం చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 4 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ 4 లైన్స్ చైన్ స్టిచ్ తర్వాత మనము ఇక్కడ నేను ఏంటంటే కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. మన మిషన్కి వాడే కాటన్ థ్రెడ్ తీసేసుకొని ఆ థ్రెడ్ తోటి మనము ఇప్పుడు ఆ లీవ్స్ లోపల జర్దోసి అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి జర్దోసి కంటిన్యూ స్టిచ్ ఇప్పుడు జర్దోసి అనేది లీవ్స్ లోపల లోడ్ స్టిచ్ లాగా వేసుకోవాలి. సో ఫస్ట్ మనం స్ట్రైట్గా ఇలా జర్దోసి కుట్టేసుకొని దీనికి మనము చిన్న చిన్న జర్దోసి కట్ చేసేసుకొని జర్దోసిని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని తర్వాత ఇలా లీవ్స్కి మనము జర్దోసి అనేది కుట్టుకోవాలి. ఇలా మొత్తము ఏవైతే ఉన్నాయో మొత్తము లీవ్స్కి ఇలా జర్దోసి తోటి కుట్టేసుకోవాలి. జర్దోసి మీకు ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను. మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయితేనే, అంటే చాలా వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. జర్దోసిని ఎలా కట్ చేసుకోవాలనేది దాంట్లో చెప్పాను నేను. మీకు కావాలంటే మళ్ళీ ఒకవేళ రేపు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలా లీవ్స్ని ఫిల్ చేసేసుకోవాలి. ఆ జరీ థ్రెడ్ అనేది బయటనే ఉండాలి, అలా అని ఎక్కువ కట్ చేసుకోకూడదు. జర్దోసి అనేది లోపల డిజైన్ అనేది జరిగిపోవాలి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. జరీ అనేది మనకు బయట కనిపించాలి. ఇలా కాదు అని అంటే కనుక జరీ కుట్టుకోకుండా ఫస్ట్ జర్దోసి కుట్టేసుకున్న తర్వాత జరీ అయిన అవుట్లైన్ వేసేసుకోవచ్చు. ఇలా మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ వేసేసుకున్నాను ఇక్కడ. ఇంకొకటి లీఫ్ అనేది మీకు చూపిస్తున్నాను. మీరు ఏదైనా సరే కంటిన్యూగా వీడియో చూడడం వల్ల మీకు అర్థమవుతుంది దీన్ని ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది. ఇంకా నేను మంచి మంచి టిప్స్ మధ్యలో చెప్తూ ఉంటాను. సో మీరు స్కిప్ చేయకుండా నా వీడియోస్ని చూడాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఈ జరీ థ్రెడ్ ఉన్నది ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇది కొంచెం ఏంటంటే బాగా చిన్నగా ఉంటుంది. ఇంకొక మామూలుగా జర్దోసి ఉంటుంది, ఇంకొక జర్దోసి ఉంటుంది. ఈ జర్దోసీలు ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయలేరు. సో ఇంకొక జర్దోసి అవి కలర్ నేను చూపిస్తాను ఇంకొక వీడియోలో. ఫస్ట్ అంటే అవి ప్రాక్టీస్ చేయండి, ఇవి ఈజీగా వచ్చేస్తాయి తర్వాత కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇక్కడ నేను జర్దోసీలో అన్ని లీవ్స్ అనేవి కుట్టుకున్న తర్వాత ఇక్కడ నేను దండలో మనకి బయట దండల్లో దొరుకుతాయండి ఈ బీడ్స్, లావ్ బీడ్స్ అంటారు. మనకి ఈ దండలు వచ్చేసి 14 లైన్స్, 21 లైన్స్ ఇవి కూడా ఉంటాయి. ఇవి ఈ సైజులో నేను తీసుకున్నాను. మనకి బయట ఈ దండల్లో దొరుకుతాయి, అడగండి ఒకసారి.
మీరు ఫోటోలు ఏదైనా మీకు అర్థం కాకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, మన గూగుల్ ఉంది కూడా అందుకే. ఓకేనా, జర్దోసి మెటీరియల్స్ కానీ, అసలు మా ఆరి వర్క్ మెటీరియల్స్ అని కానీ, బీడ్స్ గురించి కానీ మీరు ఏదైనా తెలియకపోతే దాంట్లో చూడొచ్చు ఒకసారి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత నేను జర్దోసి లాంగ్ స్టిచ్ అనేది ఇలా మెలికలుగా స్టిచ్ చేసేసుకోవాలి, ఇలా మొత్తము కుట్టుకోవాలి చివరి వరకు. ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్ చేసేసుకుంటే ఇంకొక సైడ్ ఇంకోసారి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ అయిపోయింది, ఒక సైడ్ స్టిచ్ చేసేసుకున్నాను కదా, ఇంకొక సైడ్ ఇలా మనము స్టిచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. మామూలుగా మీరు ప్రాక్టీస్ చేయండి, ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే మీరు ఆటోమేటిక్గా మీ బ్లౌజెస్ మీద వేసేసుకోవచ్చు. ఏదైనా సరే, ఏదైనా మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేశాకే మనం మెయిన్ బ్లౌజెస్ మీద వేసుకోవాలి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే మీకు కరెక్ట్గా వస్తుంది రాంది ఎలా తెలుస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. సో మీరు ఏంటంటే ప్రాక్టీస్, ఫస్ట్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కొంచెం చూపిస్తున్నాను కదా, ఈ కొంచెంని మీరు కూడా కొంచెం కొద్దిగా ఒక రెండు లీఫ్లు వేసుకోండి, అలా చైన్ స్టిచ్ నీట్గా వచ్చిందా రావట్లేదా చూసుకోండి, ఇలా వేసుకొని ఇలా వేసుకుంటే కనుక మీకు బ్లౌజ్ మీద ఇంకా బాగా వస్తుంది. ఓకేనా, ఇలా మొత్తము జర్దోసి లాంగ్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా చైన్ స్టిచ్ వచ్చేసి నేను ఇక్కడ 4 లైన్స్ ఆఫ్ చైన్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ జర్దోసి ఈ షేప్లో జర్దోసిని మనము ఇక్కడ మనం జర్దోసి అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే కట్దానా అంటారు, కట్దానా బీట్స్ టైప్లో కట్దానా అంటారు వాటిని, అవైనా యూజ్ చేసేసుకోవచ్చు. నేను మీకు చాలా వీడియోస్లో వాటిని చూపించాను, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవైనా యూస్ చేసుకోవచ్చు, జర్దోసి అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా కట్దానా అంటారు వాటిని, ఆ బీట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జర్దోసి యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం అంతా గోల్డ్ టైప్లో ఉంటుంది కదా, సో గోల్డ్ టైప్లో జర్దోసి అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తము షేప్ మొత్తము మనం జర్దోసి అనేది కుట్టుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జర్దోసి ఒక స్ట్రింగ్ తీసుకొని, అంటే జర్దోసి కొంచెం తీసుకొని దానికి ఇలా చెమ్కి సీక్వెన్సెస్ తీసుకొని ఇలా కుట్టుకుంటున్నాను. ఇలా మొత్తము కుట్టుకోవాలి, ఒకటి జర్దోసి కట్ చేసిన తీసుకొని ఇంకొకటేమో ఇలా చెమ్కీస్ అనేవి తీసుకొని ఇలా కుట్టుకుంటే ఇలా కుట్టుకోవాలి వాటికి మధ్యలో. తర్వాత వచ్చేసి మనకి ఇవి మొత్తం కుట్టుకున్న తర్వాత వీటి మధ్యలో చెమ్కీస్ అనేవి మళ్ళీ ఆ గ్యాప్లో ఉండకుండా చెమ్కీస్ అనేవి కుట్టేసుకొని పెట్టుకోవాలి. ఆ చెమ్కీస్ కూడా అయిపోయిన తర్వాత మనం ఈ షేప్లో చైన్ స్టిచ్ వేసేసుకొని దాని లోపల మనము జర్దోసి అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో మనం జర్దోసి కుట్టుకోవాలి. ఇంతేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. నచ్చితే మాత్రం లైక్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరిగా రిప్లై ఇస్తాను. ఇలా లీవ్స్ మొత్తానికి ఏవైతే మనం షేప్ తీసుకున్నామో దాని లోపల మాత్రమే బయట చైన్ స్టిచ్ దాటి పోకుండా చేసేసుకోవాలి, అంత చిన్నవి కట్ చేసేసుకోండి. ఓకేనా, నేను ఇక్కడ మొత్తం అనేది చేసేసుకున్నాను, చూసారు కదా చాలా హెవీగా ఉంటుంది బ్లౌజెస్కి వేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.